తెలుగుదేశం పార్టీతోనే ఓకేనా? ఓకేనా? సార్ తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలను ఒకవైపు రాజకీయంగా అనగదొక్కడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, నిరుపేద బలహీన వర్గాలకు తానేదో చేస్తున్నానని చెప్పుకోవడం సిగ్గుచేటు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు ఆది నుంచి తెలుగుదేశం పార్టీతోనే ప్రయాణం చేస్తున్నారనే ఒక అక్కసుతో గత ఏడాదిన్నర కాలంగా వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడంతో పాటు ఎన్నో దశాబ్దాల కాలం నుంచి అమలవుతున్న స్వయం ఉపాధి సౌకర్యాలను కూడా పూర్తిగా నిలిపివేసిన బీసీల వ్యతిరేక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని నేను స్పష్టంగా ప్రకటిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ కార్పొరేషన్లు లేదా ఇప్పటిదాకా ఉన్న ఫెడరేషన్లు ఇతర బలహీన వర్గాలకు సంబంధించిన ఆర్థిక సహకార సంస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. మేము చంద్రబాబు నాయుడు గారి పాలనా కాలంలో ఇచ్చిన ఆదరణ పనిముట్లు, అట్లాగే బలహీన వర్గాల పిల్లలకి ఇచ్చిన సైకిళ్ళు, బీసీ యువతీ యువకులకు అందించిన ట్రాక్టర్లు, జేసీబీలు, టిప్పర్లు, ఇవన్నీ కూడా వందల కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తులు, బీసీలకు చెందాల్సిన వాహనాలు వృధాగా పడి ఉన్నాయి. ఇది బీసీలకు అన్యాయం చేయడం కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. రాజకీయంగా బీసీలను అనగదొక్కే కుట్రలో భాగంగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను ఏకంగా 10% కోతబెట్టి 6000 మందికి పైగా బీసీ ప్రజాప్రతినిధులు ఎన్నిక కాకుండా చూసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పమని నేను ఈ బీసీ మంత్రులను ప్రశ్నిస్తా ఉన్నా. నిన్న వేదికెక్కి బీసీల సంక్రాంతి అన్నారే, ఏమి సంక్రాంతి? బీసీలకు ఏమి సంక్రాంతి పండుగ ఇచ్చారు మీరు? అదంతా జగన్ నాటకం, జగన్ మాయ, ఒట్టి భ్రాంతి తప్ప బీసీల సంక్రాంతి కానే కాదు. 56 కార్పొరేషన్ల అడ్రస్లు దయచేసి బీసీ మంత్రులు ఎవరైనా చెప్పగలరా అని నేను సవాల్ చేస్తా ఉన్నా. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్లకు సంబంధించిన చిరునామాలు చెప్పగలిగే దమ్ము ధైర్యము ఏ బీసీ మంత్రులకైనా వైసీపీ ప్రభుత్వంలో ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ ఏర్పాటు చేస్తారు మీరు? ఒక్కొక్క కార్పొరేషన్ని ఒక్కొక్క జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న మీ ఆలోచనే బీసీలను అనగదొక్కే కుట్ర. ఆ కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు. బీసీలకు రావాల్సిన పెళ్లి కానుకలను నిలిపేశారు. బీసీలకు రావాల్సిన స్వయం ఉపాధి సౌకర్యాలను రద్దు చేశారు. బీసీలకు రావాల్సిన అనేక రాయితీలు, విదేశీ విద్యా నిధులను బంద్ చేస్తే దేశ విదేశాల్లో ఉండే బీసీ విద్యార్థులందరూ కూడా తీవ్రమైన మనోవేదనకు గురవుతా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా మా పిల్లల చదువు పూర్తవుతుందా లేదా అని ఆందోళనలో ఉన్నారే. వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? పండగ చేసుకుంటారా? దండగమారి పనులు కాదా ఇవన్నీ? బీసీలను మోసం చేయడం కాదా? దాదాపు 80 క్రియాశీలకమైన నామినేటెడ్ పోస్టుల్లో 20% కూడా బీసీలు లేరే. ఈ టీటీడీ చైర్మన్ ఎవరు? ఏపీఐసి చైర్మన్ ఎవరు? మీ సలహాదారుల్లో, ముఖ్యమంత్రి గారు మీ సలహాదారుల్లో బీసీల శాతం ఎంతో, బీసీల సంఖ్య ఎంతో ప్రకటించగలరా? నామకాయ వాస్తే పోస్టులు, నామమాత్రపు పోస్టులు ఇచ్చి అలంకారమైన పదవులు బీసీలకు కట్టబెట్టి కీలకమైన పదవుల్లో ఒకే సామాజిక వర్గం, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా గుంపగుత్తగా నియమించుకుని, ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ల రాజ్యం నడుస్తా ఉంది. దోపిడీదారుల భోజ్యంగా ఈ రాష్ట్రం మారిపోయింది. బీసీలకు, బలహీన వర్గాలకు ఎక్కడా కూడా కనీస న్యాయం జరగడం లేదు. 56 కార్పొరేషన్ల అడ్రస్లు కూడా చెప్పలేని ఒక బీసీల వ్యతిరేక ప్రభుత్వం, బీసీల గొంతు నొక్కే ప్రభుత్వం, బీసీల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు మేలు చేస్తుందని ఎవ్వరు కూడా కలలు కనడం లేదు, ఎవ్వరు ఆశించడం కూడా లేదు. కేవలం ప్రచారార్భాటం కోసం, నీ నేతన్న నేస్తంలో ఇవ్వాల్సిందెంత, నువ్వు ఇచ్చిందెంత, నీ వాహన మిత్రలో మొత్తం డ్రైవర్లు ఉన్నవాళ్ళు ఉన్నదెంత, నువ్వు ఇచ్చిందెంత, నీ చేయూత కానీ, నీ తోడు చేదోడు కానీ, ఇవన్నీ కూడా అర్హుల్లో కనీసం 25% మందికి కూడా ఇవ్వకోకుండా దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకోవడానికి బీసీలను పావులుగా వాడుకుంటా ఉన్నారు. నవరత్నాల ప్రచారకర్తలుగా ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అడ్వర్టైజ్మెంట్ ఎగ్జిక్యూటివ్లుగా ఈ బీసీ కార్పొరేషన్ చైర్మన్లు ఉండబోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించడం వల్ల కోల్పోయిన 6000 పదవులకి నువ్విచ్చే ఈ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ల పదవులు సరితూగుతాయా జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఒక బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కావాలని అనుకుంటారా ఒక బీసీ నాయకుడు? లేదా ఆ గ్రామంలో సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో ఎంపీపీ గానో జెడ్పీటీసీ గానో ఎన్నిక కావాలని అనుకుంటాడా? ఒక్కసారి మీ పార్టీ వాళ్ళనే అడిగి చూడమని వాళ్ళ మనసులు తెలుసుకోమని నేను జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్రాన్ని కొంతమంది వ్యక్తులు లేదా కొన్ని దుష్ట శక్తులు వారి చెప్పు చేతుల్లోకి తీసుకొని రాజ్యాంగ విచ్ఛిన్నానికి పాల్పడతా ఉన్నాయి, బీసీల హక్కులు కాలరాస్తా ఉన్నాయి, దళితులు మైనార్టీలు బడుగు బలహీన వర్గాలు స్వేచ్ఛగా ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని బతకలేని ఒక భయానకమైన వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించిన చరిత్ర ఏడాదిన్నర కాలంలో ఈ ప్రభుత్వానిదని ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తూ, మీరు కల్లబల్లి మాటలు కాకుండా బీసీల అభ్యున్నతి కోసం మీ బీసీల సప్లాన్ ఏమైంది? ఏడాదికి 15,000 కోట్ల రూపాయలు సప్లాన్ కింద ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఏమైనాయి? పెళ్లి కానుకలు ఎన్ని వేల మందికి ఎగ్గొట్టారు? ఎంతమంది కన్నవాళ్ళ ఉసురు పోసుకున్నారు? ఎంతమంది ఆడబిడ్డలకు అన్యాయం చేశారు? ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్యాయాల పరంపర చాంతాడంత చెప్పొచ్చు. కానీ మీరిస్తున్న పదవులు అలంకారప్రాయమైనవి, ఉపయోగం లేనివి. పార్టీకి ప్రచారకర్తలుగా వాళ్ళని మార్చడం తప్ప వాళ్ళకిస్తున్న జీతం ఎంత, వాళ్ళకు ఉన్న ఆఫీసులో ఉన్న సౌకర్యాలేంటి? ఎక్కడైనా అమరావతి వస్తే ఒక కార్యాలయానికి వెళ్ళి ఇది నా ఆఫీసు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాకు ఇట్లాంటి ఒక ఉన్నతమైన గౌరవప్రదమైన స్థానం ఇచ్చాడని చెప్పుకునే అవకాశం ఏ బీసీ కార్పొరేషన్ చైర్మన్ కైనా ఉందా? ఏమీ లేని చోట, నిధులు లేవు, విధులు లేవు, కార్యాలయాలు లేవు, కూర్చోడానికి కుర్చీలు లేవు, ఫ్యూన్ లేడు. ఫ్యాన్కు ఓటేస్తే ఫ్యూన్ లేని ఉద్యోగాలు ఇచ్చి బీసీలను ఉద్ధరిస్తున్నామని కల్లబొల్లి మాటలు చెప్తే నమ్మడానికి ఈ రాష్ట్రంలో బీసీలు సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని మీరు అర్థం చేసుకోమని, వాస్తవంలోకి రమ్మని. అబద్ధమే ఎంతో కాలము నిజమని నమ్మించలేరనే వాస్తవాన్ని గ్రహించమని జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ, బీసీ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు చర్చించడానికి మీరు సమాయత్తంగండి. పార్టీలో ఉండి బీసీల గొంతు కోస్తూ, బీసీల కడుపు కొడుతూ, బీసీల ఉపాధి అవకాశాలని దెబ్బతీస్తున్న ఈ ప్రభుత్వ దుర్మార్గ ఆలోచనలని, బీసీ వ్యతిరేక చర్యలని ఎక్కడో ఒక చోట పార్టీలో ఏదో ఒక ఫోరంలో చర్చించడానికి వైసీపీ బీసీ ప్రజాప్రతినిధులు సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తూ, ఇప్పటికైనా బీసీలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలు అర్థం చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తాను. సార్ తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలను ఒకవైపు రాజకీయంగా అనగదొక్కడానికి విశ్వప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, నిరుపేద బలహీన వర్గాలకు తానేదో చేస్తున్నానని చెప్పుకోవడం సిగ్గుచేటు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు ఆది నుంచి తెలుగుదేశం పార్టీతోనే ఓకేనా? ఓకేనా? సార్ తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలను ఒకవైపు రాజకీయంగా అనగదొక్కడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, నిరుపేద బలహీన వర్గాలకు తానేదో చేస్తున్నానని చెప్పుకోవడం సిగ్గుచేటు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు ఆది నుంచి తెలుగుదేశం పార్టీతోనే ప్రయాణం చేస్తున్నారనే ఒక అక్కసుతో గత ఏడాదిన్నర కాలంగా వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడంతో పాటు ఎన్నో దశాబ్దాల కాలం నుంచి అమలవుతున్న స్వయం ఉపాధి సౌకర్యాలను కూడా పూర్తిగా నిలిపివేసిన బీసీల వ్యతిరేక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని నేను స్పష్టంగా ప్రకటిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ కార్పొరేషన్లు లేదా ఇప్పటిదాకా ఉన్న ఫెడరేషన్లు ఇతర బలహీన వర్గాలకు సంబంధించిన ఆర్థిక సహకార సంస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. మేము చంద్రబాబు నాయుడు గారి పాలనా కాలంలో ఇచ్చిన ఆదరణ పనిముట్లు, అట్లాగే బలహీన వర్గాల పిల్లలకి ఇచ్చిన సైకిళ్ళు, బీసీ యువతీ యువకులకు అందించిన ట్రాక్టర్లు, జేసీబీలు, టిప్పర్లు, ఇవన్నీ కూడా వందల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులు, బీసీలకు చెందాల్సిన వాహనాలు వృధాగా పడి ఉన్నాయి. ఇది బీసీలకు అన్యాయం చేయడం కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. రాజకీయంగా బీసీలను అనగదొక్కే కుట్రలో భాగంగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను ఏకంగా 10% కోతబెట్టి 6,000 మందికి పైగా బీసీ ప్రజాప్రతినిధులు ఎన్నిక కాకుండా చూసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పమని నేను ఈ బీసీ మంత్రులను ప్రశ్నిస్తా ఉన్నా. నిన్న వేదికెక్కి బీసీల సంక్రాంతి అన్నారే, ఏమి సంక్రాంతి? బీసీలకు ఏమి సంక్రాంతి పండగ ఇచ్చారు మీరు? అదంతా జగన్ నాటకం, జగన్ మాయ, ఒట్టి భ్రాంతి తప్ప బీసీల సంక్రాంతి కానే కాదు. 56 కార్పొరేషన్ల అడ్రస్లు దయచేసి బీసీ మంత్రులు ఎవరైనా చెప్పగలరా అని నేను సవాల్ చేస్తా ఉన్నా. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్లకు సంబంధించిన చిరునామాలు చెప్పగలిగే దమ్ము ధైర్యము ఏ బీసీ మంత్రులకైనా వైసీపీ ప్రభుత్వంలో ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ ఏర్పాటు చేస్తారు మీరు? ఒక్కొక్క కార్పొరేషన్ని ఒక్కొక్క జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న మీ ఆలోచనే బీసీలను అనగదొక్కే కుట్ర. ఆ కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు. బీసీలకు రావాల్సిన పెళ్లి కానుకలను నిలిపేశారు, బీసీలకు రావాల్సిన స్వయం ఉపాధి సౌకర్యాలను రద్దు చేశారు, బీసీలకు రావాల్సిన అనేక రాయితీలు, విదేశీ విద్యా నిధులను బంద్ చేస్తే దేశ విదేశాల్లో ఉండే బీసీ విద్యార్థులందరూ కూడా తీవ్రమైన మనోవేదనకు గురవుతా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా మా పిల్లల చదువు పూర్తవుతుందా లేదా అని ఆందోళనలో ఉన్నారే, వాళ్ళకేం సమాధానం చెప్తారు? పండగ చేసుకుంటారా? దండగమారి పనులు కాదా ఇవన్నీ? బీసీలను మోసం చేయడం కాదా? దాదాపు 80 క్రియాశీలకమైన నామినేటెడ్ పోస్టుల్లో 20% కూడా బీసీలు లేరే. నీ టీటీడీ చైర్మన్ ఎవరు? ఏపీఐసి చైర్మన్ ఎవరు? మీ సలహాదారుల్లో, ముఖ్యమంత్రి గారు మీ సలహాదారుల్లో బీసీల శాతం ఎంతో, బీసీల సంఖ్య ఎంతో ప్రకటించగలరా? నామకాయ వాస్తే పోస్టులు, నామమాత్రపు పోస్టులు ఇచ్చి అలంకారమైన పదవులు బీసీలకు కట్టబెట్టి కీలకమైన పదవుల్లో ఒకే సామాజిక వర్గం, జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా గుంపగుత్తగా నియమించుకుని, ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ల రాజ్యం నడుస్తా ఉంది. దోపిడీదారుల భోజ్యంగా ఈ రాష్ట్రం మారిపోయింది. బీసీలకు, బలహీన వర్గాలకు ఎక్కడా కూడా కనీస న్యాయం జరగడం లేదు. 56 కార్పొరేషన్ల అడ్రస్లు కూడా చెప్పలేని ఒక బీసీల వ్యతిరేక ప్రభుత్వం, బీసీల గొంతు నొక్కే ప్రభుత్వం, బీసీల హక్కులను కలరాస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు మేలు చేస్తుందని ఎవ్వరు కూడా కలలు కనడం లేదు, ఎవరు ఆశించడం కూడా లేదు. కేవలం ప్రచారార్భాటం కోసం, నీ నేతన్న నేస్తంలో ఇవ్వాల్సిందెంత, నువ్వు ఇచ్చిందెంత, నీ వాహన మిత్రలో మొత్తం డ్రైవర్లు ఉన్నవాళ్ళు ఉన్నదెంత, నువ్వు ఇచ్చిందెంత, నీ చేయూత కానీ, నీ తోడు చేదోడు కానీ, ఇవన్నీ కూడా అర్హుల్లో కనీసం 25% మందికి కూడా ఇవ్వకోకుండా దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకోవడానికి బీసీలను పావులుగా వాడుకుంటా ఉన్నారు. నవరత్నాల ప్రచారకర్తలుగా ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అడ్వర్టైజ్మెంట్ ఎగ్జిక్యూటివ్లుగా ఈ బీసీ కార్పొరేషన్ చైర్మన్లు ఉండబోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించడం వల్ల కోల్పోయిన 6000 పదవులకి నువ్విచ్చే ఈ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ల పదవులు సరితూగుతాయా జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఒక బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కావాలని అనుకుంటారా ఒక బీసీ నాయకుడు? లేదా ఆ గ్రామంలో సర్పంచ్ గానో, ఎంపీటీసీ గానో, ఎంపీపీ గానో, జెడ్పీటీసీ గానో ఎన్నిక కావాలని అనుకుంటాడా? ఒక్కసారి మీ పార్టీ వాళ్ళనే అడిగి చూడమని, వాళ్ళ మనసులు తెలుసుకోమని నేను జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్రాన్ని కొంతమంది వ్యక్తులు లేదా కొన్ని దుష్ట శక్తులు వారి చెప్పు చేతుల్లోకి తీసుకొని రాజ్యాంగ విచ్ఛిన్నానికి పాల్పడతా ఉన్నాయి. బీసీల హక్కులు కాలరాస్తా ఉన్నాయి. దళితులు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని బతకలేని ఒక భయానకమైన వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించిన చరిత్ర 7.5 కాలంలో ఈ ప్రభుత్వానిదని ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తూ, మీరు కళ్ళబొల్లి మాటలు కాకుండా బీసీల అభ్యున్నతి కోసం, మీ బీసీల సప్లాన్ ఏమైంది? ఏడాదికి 15,000 కోట్ల రూపాయలు సప్లాన్ కింద ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఏమైనాయి? పెళ్లి కానుకలు ఎన్ని వేల మందికి ఎగ్గొట్టారు? ఎంతమంది కన్నవాళ్ళ ఉసురు పోసుకున్నారు? ఎంతమంది ఆడబిడ్డలకు అన్యాయం చేశారు? ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్యాయాల పరంపర చాంతాడంత చెప్పొచ్చు. కానీ మీరిస్తున్న పదవులు అలంకారప్రాయమైనవి, ఉపయోగం లేనివి. పార్టీకి ప్రచారకర్తలుగా వాళ్ళని మార్చడం తప్ప వాళ్ళకిస్తున్న జీతం ఎంత, వాళ్ళకు ఉన్న ఆఫీసులో ఉన్న సౌకర్యాలు ఏంటి? ఎక్కడైనా అమరావతి వస్తే ఒక కార్యాలయానికి వెళ్ళి ఇది నా ఆఫీసు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాకు ఇట్లాంటి ఒక ఉన్నతమైన గౌరవప్రదమైన స్థానం ఇచ్చాడని చెప్పుకునే అవకాశం ఏ బీసీ కార్పొరేషన్ చైర్మన్ కైనా ఉందా? ఏమీ లేని చోట నిధులు లేవు, విధులు లేవు, కార్యాలయాలు లేవు, కూర్చోడానికి కుర్చీలు లేవు, ఫ్యూన్ లేడు. ఫ్యాన్కు ఓటేస్తే ఫ్యూన్ లేని ఉద్యోగాలు ఇచ్చి బీసీలను ఉద్ధరిస్తున్నామని కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్మడానికి ఈ రాష్ట్రంలో బీసీలు సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని మీరు అర్థం చేసుకోమని, వాస్తవంలోకి రమ్మని. అబద్ధమే ఎంతో కాలము నిజమని నమ్మించలేరనే వాస్తవాన్ని గ్రహించమని జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ, బీసీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు చర్చించడానికి మీరు సమాయత్తంగండి. పార్టీలో ఉండి బీసీల గొంతుకోస్తూ, బీసీల కడుపు కొడుతూ, బీసీల ఉపాధి అవకాశాలని దెబ్బతీస్తున్న ఈ ప్రభుత్వ దుర్మార్గ ఆలోచనలని, బీసీ వ్యతిరేక చర్యలని ఎక్కడో ఒక చోట పార్టీలో ఏదో ఒక ఫోరంలో చర్చించడానికి వైసీపీ బీసీ ప్రజాప్రతినిధులు సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తూ, మరి ఇప్పటికైనా బీసీలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలు అర్థం చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తాను. సార్ తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలను ఒకవైపు రాజకీయంగా అనగదొక్కడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, నిరుపేద బలహీన వర్గాలకు తానేదో చేస్తున్నానని చెప్పుకోవడం సిగ్గుచేటు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు ఆది నుంచి తెలుగుదేశం పార్టీతోనే ఓకేనా? ఓకేనా? సార్ తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలను ఒకవైపు రాజకీయంగా అనగదొక్కడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, నిరుపేద బలహీన వర్గాలకు తానేదో చేస్తున్నానని చెప్పుకోవడం సిగ్గుచేటు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు ఆది నుంచి తెలుగుదేశం పార్టీతోనే ప్రయాణం చేస్తున్నారనే ఒక అక్కసుతో గత ఏడాదిన్నర కాలంగా వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడంతో పాటు ఎన్నో దశాబ్దాల కాలం నుంచి అమలవుతున్న స్వయం ఉపాధి సౌకర్యాలను కూడా పూర్తిగా నిలిపివేసిన బీసీల వ్యతిరేక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని నేను స్పష్టంగా ప్రకటిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ కార్పొరేషన్లు లేదా ఇప్పటిదాకా ఉన్న ఫెడరేషన్లు ఇతర బలహీన వర్గాలకు సంబంధించిన ఆర్థిక సహకార సంస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. మేము చంద్రబాబు నాయుడు గారి పాలనా కాలంలో ఇచ్చిన ఆదరణ పనిముట్లు, అట్లాగే బలహీన వర్గాల పిల్లలకి ఇచ్చిన సైకిళ్ళు, బీసీ యువతీ యువకులకు అందించిన ట్రాక్టర్లు, జేసీబీలు, టిప్పర్లు, ఇవన్నీ కూడా వందల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులు, బీసీలకు చెందాల్సిన వాహనాలు వృధాగా పడి ఉన్నాయి. ఇది బీసీలకు అన్యాయం చేయడం కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. రాజకీయంగా బీసీలను అనగదొక్కే కుట్రలో భాగంగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను ఏకంగా 10% కోతబెట్టి 6,000 మందికి పైగా బీసీ ప్రజాప్రతినిధులు ఎన్నిక కాకుండా చూసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పమని నేను ఈ బీసీ మంత్రులను ప్రశ్నిస్తా ఉన్నా. నిన్న వేదికెక్కి బీసీల సంక్రాంతి అన్నారే, ఏమి సంక్రాంతి? బీసీలకు ఏమి సంక్రాంతి పండగ ఇచ్చారు మీరు? అదంతా జగన్ నాటకం, జగన్ మాయ, ఒట్టి భ్రాంతి తప్ప బీసీల సంక్రాంతి కానే కాదు. 56 కార్పొరేషన్ల అడ్రస్లు దయచేసి బీసీ మంత్రులు ఎవరైనా చెప్పగలరా అని నేను సవాల్ చేస్తా ఉన్నా. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్లకు సంబంధించిన చిరునామాలు చెప్పగలిగే దమ్ము ధైర్యము ఏ బీసీ మంత్రులకైనా వైసీపీ ప్రభుత్వంలో ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ ఏర్పాటు చేస్తారు మీరు? ఒక్కొక్క కార్పొరేషన్ని ఒక్కొక్క జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న మీ ఆలోచనే బీసీలను అనగదొక్కే కుట్ర. ఆ కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు. బీసీలకు రావాల్సిన పెళ్లి కానుకలను నిలిపేశారు, బీసీలకు రావాల్సిన స్వయం ఉపాధి సౌకర్యాలను రద్దు చేశారు, బీసీలకు రావాల్సిన అనేక రాయితీలు, విదేశీ విద్యా నిధులను బంద్ చేస్తే దేశ విదేశాల్లో ఉండే బీసీ విద్యార్థులందరూ కూడా తీవ్రమైన మనోవేదనకు గురవుతా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా మా పిల్లల చదువు పూర్తవుతుందా లేదా అని ఆందోళనలో ఉన్నారే, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? పండగ చేసుకుంటారా? దండగమారి పనులు కాదా ఇవన్నీ? బీసీలను మోసం చేయడం కాదా? దాదాపు 80 క్రియాశీలకమైన నామినేటెడ్ పోస్టుల్లో 20% కూడా బీసీలు లేరే. ఈ టీటీడీ చైర్మన్ ఎవరు? ఏపీఐసి చైర్మన్ ఎవరు? మీ సలహాదారుల్లో ముఖ్యమంత్రి గారు మీ సలహాదారుల్లో బీసీల శాతం ఎంతో బీసీల సంఖ్య ఎంతో ప్రకటించగలరా? నామకాయ వాస్తే పోస్టులు నామమాత్రపు పోస్టులు ఇచ్చి అలంకారమైన పదవులు బీసీలకు కట్టబెట్టి కీలకమైన పదవుల్లో ఒకే సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా గుంపగుత్తగా నియమించుకుని ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ల రాజ్యం నడుస్తా ఉంది. దోపిడీదారుల భోజ్యంగా ఈ రాష్ట్రం మారిపోయింది. బీసీలకు బలహీన వర్గాలకు ఎక్కడా కూడా కనీస న్యాయం జరగడం లేదు. 56 కార్పొరేషన్ల అడ్రస్లు కూడా చెప్పలేని ఒక బీసీల వ్యతిరేక ప్రభుత్వం, బీసీల గొంతు నొక్కే ప్రభుత్వం, బీసీల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు మేలు చేస్తుందని ఎవ్వరు కూడా కలలు కనడం లేదు, ఎవరు ఆశించడం కూడా లేదు. కేవలం ప్రచారార్భాటం కోసం నీ నేతన్న నేస్తంలో ఇవ్వాల్సిందెంత, నువ్వు ఇచ్చిందెంత, నీ వాహన మిత్రలో మొత్తం డ్రైవర్లు ఉన్నవాళ్ళు ఉన్నదెంత, నువ్వు ఇచ్చిందెంత, నీ చేయూత గాని నీ తోడు చేదోడు గాని ఇవన్నీ కూడా అర్హుల్లో కనీసం 25% మందికి కూడా ఇవ్వకోకుండా దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకోవడానికి బీసీలను పావులుగా వాడుకుంటా ఉన్నారు. నవరత్నాల ప్రచారకర్తలుగా ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అడ్వర్టైజ్మెంట్ ఎగ్జిక్యూటివ్లుగా ఈ బీసీ కార్పొరేషన్ చైర్మన్లు ఉండబోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించడం వల్ల కోల్పోయిన 6000 పదవులకి నువ్విచ్చే ఈ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ల పదవులు సరితూగుతాయా జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఒక బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కావాలని అనుకుంటారా ఒక బీసీ నాయకుడు? లేదా ఆ గ్రామంలో సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో ఎంపీపీ గానో జెడ్పీటీసీ గానో ఎన్నిక కావాలని అనుకుంటాడా? ఒక్కసారి మీ పార్టీ వాళ్ళనే అడిగి చూడమని, వాళ్ళ మనసులు తెలుసుకోమని నేను జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్రాన్ని కొంతమంది వ్యక్తులు లేదా కొన్ని దుష్ట శక్తులు వారి చెప్పు చేతుల్లోకి తీసుకొని రాజ్యాంగ విచ్ఛిన్నానికి పాల్పడతా ఉన్నాయి. బీసీల హక్కులు కాలరాస్తా ఉన్నాయి. దళితులు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు స్వేచ్ఛగా ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని బతకలేని ఒక భయానకమైన వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించిన చరిత్ర 1.5 ఏళ్ల కాలంలో ఈ ప్రభుత్వానిదని ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తూ, మీరు కల్లబొల్లి మాటలు కాకుండా బీసీల అభ్యున్నతి కోసం మీ బీసీల సప్లాన్ ఏమైంది? 15,000 కోట్ల రూపాయలు సప్లాన్ కింద ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఏమైనాయి? పెళ్లి కానుకలు ఎన్ని వేల మందికి ఎగ్గొట్టారు? ఎంతమంది కన్న వాళ్ళ ఉసురు పోసుకున్నారు? ఎంతమంది ఆడబిడ్డలకు అన్యాయం చేశారు? ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్యాయాల పరంపర చాంతాడంత చెప్పొచ్చు. కానీ మీరిస్తున్న పదవులు అలంకారప్రాయమైనవి, ఉపయోగం లేనివి. పార్టీకి ప్రచారకర్తలుగా వాళ్ళని మార్చడం తప్ప వాళ్ళకిస్తున్న జీతం ఎంత, వాళ్ళకు ఉన్న ఆఫీసులో ఉన్న సౌకర్యాలేంటి? ఎక్కడైనా అమరావతి వస్తే ఒక కార్యాలయానికి వెళ్ళి ఇది నా ఆఫీసు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాకు ఇట్లాంటి ఒక ఉన్నతమైన గౌరవప్రదమైన స్థానం ఇచ్చాడని చెప్పుకునే అవకాశం ఏ బీసీ కార్పొరేషన్ చైర్మన్ కైనా ఉందా? ఏమీ లేని చోట నిధులు లేవు, విధులు లేవు, కార్యాలయాలు లేవు, కూర్చోడానికి కుర్చీలు లేవు, ఫ్యూన్ లేడు, ఫ్యాన్కు ఓటేస్తే ఫ్యూన్ లేని ఉద్యోగాలు ఇచ్చి బీసీలను ఉద్ధరిస్తున్నామని కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్మడానికి ఈ రాష్ట్రంలో బీసీలు సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని మీరు అర్థం చేసుకోమని, వాస్తవంలోకి రమ్మని. అబద్ధమే ఎంతో కాలము నిజమని నమ్మించలేరనే వాస్తవాన్ని గ్రహించమని జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ, బీసీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు చర్చించడానికి మీరు సమాయత్తంగండి. పార్టీలో ఉండి బీసీల గొంతుకొస్తూ, బీసీల కడుపు కొడుతూ, బీసీల ఉపాధి అవకాశాలని దెబ్బతీస్తున్న ఈ ప్రభుత్వ దుర్మార్గ ఆలోచనలని, బీసీ వ్యతిరేక చర్యలని ఎక్కడో ఒక చోట పార్టీలో ఏదో ఒక ఫోరంలో చర్చించడానికి వైసీపీ బీసీ ప్రజాప్రతినిధులు సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తూ, మరి ఇప్పటికైనా బీసీలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలు అర్థం చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తాను. సార్ తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలను ఒకవైపు రాజకీయంగా అనగదొక్కడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, నిరుపేద బలహీన వర్గాలకు తానేదో చేస్తున్నానని చెప్పుకోవడం సిగ్గుచేటు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు ఆది నుంచి తెలుగుదేశం పార్టీతోనే ఓకేనా? ఓకేనా? సార్ తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలను ఒకవైపు రాజకీయంగా అనగదొక్కడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి నిరుపేద బలహీన వర్గాలకు తానేదో చేస్తున్నానని చెప్పుకోవడం సిగ్గుచేటు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు ఆది నుంచి తెలుగుదేశం పార్టీతోనే ప్రయాణం చేస్తున్నారనే ఒక అక్కసుతో గత ఏడాదిన్నర కాలంగా వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడంతో పాటు ఎన్నో దశాబ్దాల కాలం నుంచి అమలవుతున్న స్వయం ఉపాధి సౌకర్యాలను కూడా పూర్తిగా నిలిపివేసిన బీసీల వ్యతిరేక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని నేను స్పష్టంగా ప్రకటిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ కార్పొరేషన్లు లేదా ఇప్పటిదాకా ఉన్న ఫెడరేషన్లు ఇతర బలహీన వర్గాలకు సంబంధించిన ఆర్థిక సహకార సంస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. మేము చంద్రబాబు నాయుడు గారి పాలనా కాలంలో ఇచ్చిన ఆదరణ పనిముట్లు, అట్లాగే బలహీన వర్గాల పిల్లలకి ఇచ్చిన సైకిళ్ళు, బీసీ యువతీ యువకులకు అందించిన ట్రాక్టర్లు, జేసీబీలు, టిప్పర్లు, ఇవన్నీ కూడా వందల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులు, బీసీలకు చెందాల్సిన వాహనాలు వృధాగా పడి ఉన్నాయి. ఇది బీసీలకు అన్యాయం చేయడం కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. రాజకీయంగా బీసీలను అనగదొక్కే కుట్రలో భాగంగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను ఏకంగా 10% కోతబెట్టి 6,000 మందికి పైగా బీసీ ప్రజాప్రతినిధులు ఎన్నిక కాకుండా చూసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పమని నేను ఈ బీసీ మంత్రులను ప్రశ్నిస్తా ఉన్నా. నిన్న వేదికెక్కి బీసీల సంక్రాంతి అన్నారే, ఏమి సంక్రాంతి? బీసీలకు ఏమి సంక్రాంతి పండగ ఇచ్చారు మీరు? అదంతా జగన్ నాటకం, జగన్ మాయ, ఒట్టి భ్రాంతి తప్ప బీసీల సంక్రాంతి కానే కాదు. 56 కార్పొరేషన్ల అడ్రస్లు దయచేసి బీసీ మంత్రులు ఎవరైనా చెప్పగలరా అని నేను సవాల్ చేస్తా ఉన్నా. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్లకు సంబంధించిన చిరునామాలు చెప్పగలిగే దమ్ము ధైర్యము ఏ బీసీ మంత్రులకైనా వైసీపీ ప్రభుత్వంలో ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ ఏర్పాటు చేస్తారు మీరు? ఒక్కొక్క కార్పొరేషన్ని ఒక్కొక్క జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న మీ ఆలోచనే బీసీలను అనగదొక్కే కుట్ర. ఆ కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు. బీసీలకు రావాల్సిన పెళ్లి కానుకలను నిలిపేశారు, బీసీలకు రావాల్సిన స్వయం ఉపాధి సౌకర్యాలను రద్దు చేశారు, బీసీలకు రావాల్సిన అనేక రాయితీలు, విదేశీ విద్యా నిధులను బంద్ చేస్తే దేశ విదేశాల్లో ఉండే బీసీ విద్యార్థులందరూ కూడా తీవ్రమైన మనోవేదనకు గురవుతా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా మా పిల్లల చదువు పూర్తవుతుందా లేదా అని ఆందోళనలో ఉన్నారే, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? పండగ చేసుకుంటారా? దండగమారి పనులు కాదా ఇవన్నీ? బీసీలను మోసం చేయడం కాదా? దాదాపు 80 క్రియాశీలకమైన నామినేటెడ్ పోస్టుల్లో 20% కూడా బీసీలు లేరే. నీ టీటీడీ చైర్మన్ ఎవరు? ఏపీఐసి చైర్మన్ ఎవరు? మీ సలహాదారుల్లో, ముఖ్యమంత్రి గారు మీ సలహాదారుల్లో బీసీల శాతం ఎంతో, బీసీల సంఖ్య ఎంతో ప్రకటించగలరా? నామకాయ వాస్తే పోస్టులు నామమాత్రపు పోస్టులు ఇచ్చి అలంకారమైన పదవులు బీసీలకు కట్టబెట్టి కీలకమైన పదవుల్లో ఒకే సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులందర్నీ కూడా గుంపగుత్తగా నియమించుకొని ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ల రాజ్యం నడుస్తా ఉంది దోపిడీదారుల భోజ్యంగా ఈ రాష్ట్రం మారిపోయింది బీసీలకు బలహీన వర్గాలకు ఎక్కడా కూడా కనీస న్యాయం జరగడం లేదు 56 కార్పొరేషన్ల అడ్రస్లు కూడా చెప్పలేని ఒక బీసీల వ్యతిరేక ప్రభుత్వం బీసీల గొంతు నొక్కే ప్రభుత్వం బీసీల హక్కులను కలరాస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు మేలు చేస్తుందని ఎవ్వరు కూడా కలలు కనడం లేదు ఎవ్వరు ఆశించడం కూడా లేదు కేవలం ప్రచారార్భాటం కోసం నీ నేతన్న నేస్తంలో ఇవ్వాల్సిందెంత నువ్వు ఇచ్చిందెంత నీ వాహన మిత్రలో మొత్తం డ్రైవర్లు ఉన్నవాళ్ళు ఉన్నదెంత నువ్వు ఇచ్చిందెంత నీ చేయూత కానీ నీ తోడు చేదోడు కానీ ఇవన్నీ కూడా అర్హుల్లో కనీసం 25% మందికి కూడా ఇవ్వకోకుండా దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకోవడానికి బీసీలను పావులుగా వాడుకుంటా ఉన్నారు నవరత్నాల ప్రచారకర్తలుగా ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అడ్వర్టైజ్మెంట్ ఎగ్జిక్యూటివ్లుగా ఈ బీసీ కార్పొరేషన్ చైర్మన్లు ఉండబోతా ఉన్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించడం వల్ల కోల్పోయిన 6000 పదవులకి నువ్విచ్చే ఈ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ల పదవులు సరితూగుతాయా జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా ఒక బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కావాలని అనుకుంటారా ఒక బీసీ నాయకుడు లేదా ఆ గ్రామంలో సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో ఎంపీపీ గానో జెడ్పీటీసీ గానో ఎన్నిక కావాలని అనుకుంటాడా ఒక్కసారి మీ పార్టీ వాళ్ళనే అడిగి చూడమని వాళ్ళ మనసులు తెలుసుకోమని నేను జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్రాన్ని కొంతమంది వ్యక్తులు లేదా కొన్ని దుష్ట శక్తులు వారి చెప్పు చేతుల్లోకి తీసుకొని రాజ్యాంగ విచ్ఛిన్నానికి పాల్పడతా ఉన్నాయి బీసీల హక్కులు కాలరాస్తా ఉన్నాయి దళితులు మైనార్టీలు బడుగు బలహీన వర్గాలు స్వేచ్ఛగా ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని బతకలేని ఒక భయానకమైన వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించిన చరిత్ర 7.5 కాలంలో ఈ ప్రభుత్వానిదని ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తూ మీరు కల్లబల్లి మాటలు కాకుండా బీసీల అభ్యున్నతి కోసం మీ బీసీల సప్లాన్ ఏమైంది ఏడాదికి 15,000 కోట్ల రూపాయలు సప్లాన్ కింద ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఏమైనాయి పెళ్లి కానుకలు ఎన్ని వేల మందికి ఎగ్గొట్టారు ఎంతమంది కన్నవాళ్ళ ఉసురు పోసుకున్నారు ఎంతమంది ఆడబిడ్డలకు అన్యాయం చేశారు ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్యాయాల పరంపర చాంతాడంత చెప్పొచ్చు కానీ మీరు ఇస్తున్న పదవులు అలంకారప్రాయమైనవి ఉపయోగం లేనివి పార్టీకి ప్రచారకర్తలుగా వాళ్ళని మార్చడం తప్ప వాళ్ళకిస్తున్న జీతం ఎంత వాళ్ళకు ఉన్న ఆఫీసులో ఉన్న సౌకర్యాలేంటి ఎక్కడైనా అమరావతి వస్తే ఒక కార్యాలయానికి వెళ్ళి ఇది నా ఆఫీసు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాకు ఇట్లాంటి ఒక ఉన్నతమైన గౌరవప్రదమైన స్థానం ఇచ్చాడని చెప్పుకునే అవకాశం ఏ బీసీ కార్పొరేషన్ చైర్మన్ కైనా ఉందా ఏమీ లేని చోట నిధులు లేవు విధులు లేవు కార్యాలయాలు లేవు, కూర్చోడానికి కుర్చీలు లేవు, ఫ్యూన్ లేడు. ఫ్యాన్కు ఓటేస్తే ఫ్యూన్ లేని ఉద్యోగాలు ఇచ్చి బీసీలను ఉద్ధరిస్తున్నామని కళ్ళబొల్లి మాటలు చెప్తే నమ్మడానికి ఈ రాష్ట్రంలో బీసీలు సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని మీరు అర్థం చేసుకోమని, వాస్తవంలోకి రమ్మని. అబద్ధమే ఎంతో కాలము నిజమని నమ్మించలేరనే వాస్తవాన్ని గ్రహించమని జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ, బీసీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు చర్చించడానికి మీరు సమాయత్తంగండి. పార్టీలో ఉండి బీసీల గొంతు కోస్తూ, బీసీల కడుపు కొడుతూ, బీసీల ఉపాధి అవకాశాలని దెబ్బతీస్తున్న ఈ ప్రభుత్వ దుర్మార్గ ఆలోచనలని, బీసీ వ్యతిరేక చర్యలని ఎక్కడో ఒక చోట పార్టీలో ఏదో ఒక ఫోరంలో చర్చించడానికి వైసీపీ బీసీ ప్రజాప్రతినిధులు సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తూ, మరి ఇప్పటికైనా బీసీలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలు అర్థం చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తాను. సార్ తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలను ఒకవైపు రాజకీయంగా అనగదొక్కడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, నిరుపేద బలహీన వర్గాలకు తానేదో చేస్తున్నానని చెప్పుకోవడం సిగ్గుచేటు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు ఆది నుంచి తెలుగుదేశం పార్టీతోనే ఓకేనా. ఓకేనా. సార్ తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలను ఒకవైపు రాజకీయంగా అనగదొక్కడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, నిరుపేద బలహీన వర్గాలకు తానేదో చేస్తున్నానని చెప్పుకోవడం సిగ్గుచేటు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు ఆది నుంచి తెలుగుదేశం పార్టీతోనే ప్రయాణం చేస్తున్నారనే ఒక అక్కసుతో గత ఏడాదిన్నర కాలంగా వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడంతో పాటు ఎన్నో దశాబ్దాల కాలం నుంచి అమలవుతున్న స్వయం ఉపాధి సౌకర్యాలను కూడా పూర్తిగా నిలిపివేసిన బీసీల వ్యతిరేక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని నేను స్పష్టంగా ప్రకటిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ కార్పొరేషన్లు లేదా ఇప్పటిదాకా ఉన్న ఫెడరేషన్లు ఇతర బలహీన వర్గాలకు సంబంధించిన ఆర్థిక సహకార సంస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. మేము చంద్రబాబు నాయుడు గారి పాలనా కాలంలో ఇచ్చిన ఆదరణ పనిముట్లు, అట్లాగే బలహీన వర్గాల పిల్లలకి ఇచ్చిన సైకిళ్ళు, బీసీ యువతి యువకులకు అందించిన ట్రాక్టర్లు, జేసీబీలు, టిప్పర్లు, ఇవన్నీ కూడా వందల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులు, బీసీలకు చెందాల్సిన వాహనాలు వృధాగా పడి ఉన్నాయి. ఇది బీసీలకు అన్యాయం చేయడం కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. రాజకీయంగా బీసీలను అణగదొక్కే కుట్రలో భాగంగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను ఏకంగా 10% కోతబెట్టి 6,000 మందికి పైగా బీసీ ప్రజాప్రతినిధులు ఎన్నిక కాకుండా చూసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పమని నేను ఈ బీసీ మంత్రులను ప్రశ్నిస్తా ఉన్నా. నిన్న వేదికెక్కి బీసీల సంక్రాంతి అన్నారే, ఏమి సంక్రాంతి? బీసీలకు ఏమి సంక్రాంతి పండగ ఇచ్చారు మీరు? అదంతా జగన్ నాటకం, జగన్ మాయ, ఒట్టి భ్రాంతి తప్ప బీసీల సంక్రాంతి కానే కాదు. 56 కార్పొరేషన్ల అడ్రస్లు దయచేసి బీసీ మంత్రులు ఎవరైనా చెప్పగలరా అని నేను సవాల్ చేస్తా ఉన్నా. అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్లకు సంబంధించిన చిరునామాలు చెప్పగలిగే దమ్ము ధైర్యము ఏ బీసీ మంత్రులకైనా వైసీపీ ప్రభుత్వంలో ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ ఏర్పాటు చేస్తారు మీరు? ఒక్కొక్క కార్పొరేషన్ ని ఒక్కొక్క జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలనుకుంటున్న మీ ఆలోచనే బీసీలను అణగదొక్కే కుట్ర. ఆ కుట్రలో భాగంగానే ఇవన్నీ చేస్తున్నారు. బీసీలకు రావాల్సిన పెళ్లి కానుకలను నిలిపేశారు, బీసీలకు రావాల్సిన స్వయం ఉపాధి సౌకర్యాలను రద్దు చేశారు, బీసీలకు రావాల్సిన అనేక రాయితీలు, విదేశీ విద్యా నిధులను బంద్ చేస్తే దేశ విదేశాల్లో ఉండే బీసీ విద్యార్థులందరూ కూడా తీవ్రమైన మనోవేదనకు గురవుతా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులందరూ కూడా మా పిల్లల చదువు పూర్తవుతుందా లేదా అని ఆందోళనలో ఉన్నారే, వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? పండగ చేసుకుంటారా? దండగమారి పనులు కాదా ఇవన్నీ? బీసీలను మోసం చేయడం కాదా? దాదాపు 80 క్రియాశీలకమైన నామినేటెడ్ పోస్టుల్లో 20% కూడా బీసీలు లేరే. నీ టీటీడీ చైర్మన్ ఎవరు? ఏపీఐసి చైర్మన్ ఎవరు? మీ సలహాదారుల్లో, ముఖ్యమంత్రి గారు మీ సలహాదారుల్లో బీసీల శాతం ఎంతో, బీసీల సంఖ్య ఎంతో ప్రకటించగలరా? నామకాయ వాస్తే పోస్టులు, నామమాత్రపు పోస్టులు ఇచ్చి అలంకారమైన పదవులు బీసీలకు కట్టబెట్టి కీలకమైన పదవుల్లో ఒకే సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులందర్నీ కూడా గుంపగుత్తగా నియమించుకొని ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ల రాజ్యం నడుస్తా ఉంది. దోపిడీదారుల భోజ్యంగా ఈ రాష్ట్రం మారిపోయింది. బీసీలకు బలహీన వర్గాలకు ఎక్కడా కూడా కనీస న్యాయం జరగడం లేదు. 56 కార్పొరేషన్ల అడ్రస్లు కూడా చెప్పలేని ఒక బీసీల వ్యతిరేక ప్రభుత్వం, బీసీల గొంతు నొక్కే ప్రభుత్వం, బీసీల హక్కులను కలరాస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు మేలు చేస్తుందని ఎవ్వరు కూడా కలలు కనడం లేదు, ఎవరు ఆశించడం కూడా లేదు. కేవలం ప్రచారార్భాటం కోసం నీ నేతన్న నేస్తంలో ఇవ్వాల్సిందెంత, నువ్వు ఇచ్చిందెంత, నీ వాహన మిత్రలో మొత్తం డ్రైవర్లు ఉన్నవాళ్ళు ఉన్నదెంత, నువ్వు ఇచ్చిందెంత, నీ చేయూత గాని నీ తోడు చేదోడు గాని ఇవన్నీ కూడా అర్హుల్లో కనీసం 25% మందికి కూడా ఇవ్వకోకుండా దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకోవడానికి బీసీలను పావులుగా వాడుకుంటా ఉన్నారు. నవరత్నాల ప్రచారకర్తలుగా ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అడ్వర్టైజ్మెంట్ ఎగ్జిక్యూటివ్లుగా ఈ బీసీ కార్పొరేషన్ చైర్మన్లు ఉండబోతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లు తగ్గించడం వల్ల కోల్పోయిన 6000 పదవులకి నువ్విచ్చే ఈ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ల పదవులు సరితూగుతాయా జగన్మోహన్ రెడ్డి? సమాధానం చెప్పమని నేను అడుగుతా ఉన్నా. ఒక బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ కావాలని అనుకుంటారా ఒక బీసీ నాయకుడు? లేదా ఆ గ్రామంలో సర్పంచ్ గానో ఎంపీటీసీ గానో ఎంపీపీ గానో జెడ్పీటీసీ గానో ఎన్నిక కావాలని అనుకుంటాడా? ఒక్కసారి మీ పార్టీ వాళ్ళనే అడిగి చూడమని, వాళ్ళ మనసులు తెలుసుకోమని నేను జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నా. రాష్ట్రాన్ని కొంతమంది వ్యక్తులు లేదా కొన్ని దుష్ట శక్తులు వారి చెప్పు చేతుల్లోకి తీసుకొని రాజ్యాంగ విచ్ఛిన్నానికి పాల్పడతా ఉన్నాయి. బీసీల హక్కులు కాలరాస్తా ఉన్నాయి. దళితులు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాలు స్వేచ్ఛగా ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని బతకలేని ఒక భయానకమైన వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించిన చరిత్ర 7.5 కాలంలో ఈ ప్రభుత్వానిదని ఈ సందర్భంగా నేను స్పష్టం చేస్తూ, మీరు కళ్ళబొల్లి మాటలు కాకుండా బీసీల అభ్యున్నతి కోసం మీ బీసీల సప్లాన్ ఏమైంది? 15,000 రూపాయలు సప్లాన్ కింద ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఏమైనాయి? పెళ్లి కానుకలు ఎన్ని వేల మందికి ఎగ్గొట్టారు? ఎంతమంది కన్నవాళ్ళ ఉసురు పోసుకున్నారు? ఎంతమంది ఆడబిడ్డలకు అన్యాయం చేశారు? ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్యాయాల పరంపర చాంతాడంత చెప్పొచ్చు. కానీ మీరిస్తున్న పదవులు అలంకారప్రాయమైనవి, ఉపయోగం లేనివి. పార్టీకి ప్రచారకర్తలుగా వాళ్ళను మార్చడం తప్ప వాళ్ళకిస్తున్న జీతం ఎంత, వాళ్ళకు ఉన్న ఆఫీసులో ఉన్న సౌకర్యాలేంటి? ఎక్కడైనా అమరావతి వస్తే ఒక కార్యాలయానికి వెళ్ళి ఇది నా ఆఫీసు, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాకు ఇట్లాంటి ఒక ఉన్నతమైన గౌరవప్రదమైన స్థానం ఇచ్చాడని చెప్పుకునే అవకాశం ఏ బీసీ కార్పొరేషన్ చైర్మన్కైనా ఉందా? ఏమీ లేని చోట, నిధులు లేవు, విధులు లేవు, కార్యాలయాలు లేవు, కూర్చోడానికి కుర్చీలు లేవు, ఫ్యూన్ లేడు. ఫ్యాన్కు ఓటేస్తే ఫ్యూన్ లేని ఉద్యోగాలు ఇచ్చి బీసీలను ఉద్ధరిస్తున్నామని కల్లబొల్లి మాటలు చెప్తే నమ్మడానికి ఈ రాష్ట్రంలో బీసీలు సిద్ధంగా లేరు జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని మీరు అర్థం చేసుకోమని, వాస్తవంలోకి రమ్మని. అబద్ధమే ఎంతో కాలము నిజమని నమ్మించలేరనే వాస్తవాన్ని గ్రహించమని జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ, బీసీ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులు చర్చించడానికి మీరు సమాయత్తంగండి. పార్టీలో ఉండి బీసీల గొంతుకోస్తూ, బీసీల కడుపు కొడుతూ, బీసీల ఉపాధి అవకాశాలని దెబ్బతీస్తున్న ఈ ప్రభుత్వ దుర్మార్గ ఆలోచనలని, బీసీ వ్యతిరేక చర్యలని ఎక్కడో ఒక చోట పార్టీలో ఏదో ఒక ఫోరంలో చర్చించడానికి వైసీపీ బీసీ ప్రజాప్రతినిధులు సమాయత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తూ, మరి ఇప్పటికైనా బీసీలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు ఆలోచనలు అర్థం చేసుకోమని నేను విజ్ఞప్తి చేస్తాను. సార్ తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలను ఒకవైపు రాజకీయంగా అనగదొక్కడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, నిరుపేద బలహీన వర్గాలకు తానేదో చేస్తున్నానని చెప్పుకోవడం సిగ్గుచేటు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు ఆది నుంచి తెలుగుదేశం పార్టీతోనే ఓకేనా? ఓకేనా? సార్ తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలను ఒకవైపు రాజకీయంగా అనగదొక్కడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి, నిరుపేద బలహీన వర్గాలకు తానేదో చేస్తున్నానని చెప్పుకోవడం సిగ్గుచేటు. రాష్ట్ర జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలు ఆది నుంచి తెలుగుదేశం పార్టీతోనే ప్రయాణం చేస్తున్నారనే ఒక అక్కసుతో గత ఏడాదిన్నర కాలంగా వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడంతో పాటు ఎన్నో దశాబ్దాల కాలం నుంచి అమలవుతున్న స్వయం ఉపాధి సౌకర్యాలను కూడా పూర్తిగా నిలిపివేసిన బీసీల వ్యతిరేక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని నేను స్పష్టంగా ప్రకటిస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీ కార్పొరేషన్లు లేదా ఇప్పటిదాకా ఉన్న ఫెడరేషన్లు ఇతర బలహీన వర్గాలకు సంబంధించిన ఆర్థిక సహకార సంస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. మేము చంద్రబాబు నాయుడు గారి పాలనా కాలంలో ఇచ్చిన ఆదరణ పనిముట్లు, అట్లాగే బలహీన వర్గాల పిల్లలకు ఇచ్చిన సైకిళ్ళు, బీసీ యువతీ యువకులకు అందించిన ట్రాక్టర్లు, జేసీబీలు, టిప్పర్లు, ఇవన్నీ కూడా వందల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులు, బీసీలకు చెందాల్సిన వాహనాలు వృధాగా పడి ఉన్నాయి. ఇది బీసీలకు అన్యాయం చేయడం కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. రాజకీయంగా బీసీలను అనగదొక్కే కుట్రలో భాగంగా స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లను ఏకంగా 10% కోతబెట్టి 6,000 మందికి పైగా బీసీ ప్రజాప్రతినిధులు ఎన్నిక కాకుండా చూసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా ఉన్నా. సమాధానం చెప్పమని నేను ఈ బీసీ మంత్రులను ప్రశ్నిస్తా ఉన్నా. నిన్న వేదికెక్కి బీసీల సంక్రాంతి అన్నారే, ఏమి సంక్రాంతి? బీసీలకు ఏమి సంక్రాంతి పండగ ఇచ్చారు మీరు? అదంతా జగన్ నాటకం, జగన్ మాయ, ఒట్టి భ్రాంతి తప్ప బీసీల సంక్రాంతి కానే కాదు. 56 కార్పొరేషన్ల అడ్రస్లు దయచేసి